2024 ఇంట్రిమ్ బడ్జెట్ వచ్చేసింది. ఏంటి ఇంట్రిమ్ బడ్జెట్ అంటే? ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మధ్యంతర బడ్జెట్. ఇది 3 మంత్స్కి మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే 3 మంత్స్ తర్వాత ఎలక్షన్ ఉంది. సో జూలై మంత్లో అసలైన బడ్జెట్ అన్నది వస్తుంది, అది కూడా కొత్త ప్రభుత్వం మన ముందుకి తీసుకొస్తుంది. అర్థమైందా అండి? ఇంట్రిమ్ బడ్జెట్ అంటే ఇది కేవలం ఎలక్షన్ వరకు మాత్రమే. మీరు ఆల్రెడీ వినే ఉంటారు నిర్మలా సీతారామన్ గారి స్పీచ్, ఆమె ఏం చెప్పిందో అదే సింపుల్గా ఈ వీడియోలో నేనైతే చెప్తా. సో ఫస్ట్ వన్, ఆమె ముఖ్యంగా చెప్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో అప్కమింగ్ 5 ఇయర్స్లో ఏకంగా 2 కోట్ల మందికి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఎవరైతే హోమ్ లోన్ తీసుకొని కొత్తగా ఇంటిని కొంటున్నారో లేకపోతే కట్టించుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. అర్థమైందా అండి? హోమ్ లోన్కి అప్లై చేసే టైంలోనే మనమైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి, ప్రభుత్వం మనకైతే సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ కూడా డైరెక్ట్గా మన పాకెట్లోకి ఇవ్వదు, మనం ఎంతైతే కట్టాలో, అవుట్ స్టాండింగ్ లోన్ ఎంతైతే ఉంటుందో దానిలో మాఫీ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది గుడ్ న్యూస్. సో ఫ్యూచర్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అన్నది వర్తిస్తుంది. రానున్న 5 ఇయర్స్లో ఏకంగా 2 కోట్ల కంటే ఎక్కువ మందికి ఈ సబ్సిడీ రానుంది. అర్థమైందా అండి? అండ్ సెకండ్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పులు లేవు. చాలామంది పెంచుతారేమో లిమిట్ అనుకున్నారు, ట్యాక్స్ ఎక్కువగా ఆదా అవుతుంది అనుకున్నారు, కానీ ఎటువంటి మార్పులు లేవు. అండ్ థర్డ్ వన్, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అవి పెరిగాయి. 2014 నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డబుల్ అయ్యాయి. ప్రెజెంటు $596 బిలియన్గా ఈ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అన్నది ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా నెక్స్ట్ వన్, లాస్ట్ 10 ఇయర్స్గా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నది 3 టైమ్స్ పెరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెస్ని కాస్త సింప్లిఫై చేయనుంది ప్రభుత్వం. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఏ విధంగా తెచ్చుకోవాలో చాలామందికి తెలియదు, వాళ్ళ వద్ద వీళ్ళ వద్ద డబ్బులు కట్టి చేయించుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ని కాస్త ఈజీ చేయనుంది ప్రభుత్వం. అర్థమైందండి? సో ఇది కూడా మంచిదే. అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం వందే భారత్ ట్రైన్స్ మంచిగా ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే 40,000 నార్మల్ బోగీస్ని వందే భారత్ బోగీస్గా కన్వర్ట్ చేయనుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో కాస్త ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఆల్రెడీ ఉన్నాయి బోగీలు, 40,000 బోగీలు ఆల్రెడీ ఉన్నాయి, వీటిని వందే భారత్ బోగీలుగా మారుస్తుంది ప్రభుత్వం. అర్థమైందా అండి? అదేవిధంగా ప్రజల ఆదాయం 50% పెరిగిందంట. ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు మన ఇండియన్స్ ఆదాయం యావరేజ్గా 50% పెరిగిందంట, అందుకనే మన ఇండియన్స్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నారంట. అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు హెల్పర్స్కి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అన్నది వర్తిస్తుందంట ఇప్పటి నుంచి, విచ్ ఇస్ గుడ్, ఎందుకంటే వర్తించడం వలన వాళ్ళకి కూడా హెల్త్ కవరేజ్ అనేది లభిస్తుంది. అర్థమైందండి? సో అంగన్వాడీ కార్మికులు అండ్ హెల్పర్స్కి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ముద్ర లోన్, మీలో చాలామందికి ముద్ర లోను ఏ విధంగా పనిచేస్తుందో తెలిసే ఉంటుంది. ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో అటువంటి వాళ్ళకి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది ప్రభుత్వం, అది కూడా ఎటువంటి హామీ లేకుండా. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము ఇప్పటి వరకు 30 కోట్ల మహిళలకు ముద్ర లోన్ని శాంక్షన్ చేశామని చెప్తుంది. అదేవిధంగా మేము అందరికీ కలిపి, ఓన్లీ మహిళలే కాదు అందరికీ కలిపి 43 కోట్ల ముద్ర లోన్స్ని శాంక్షన్ చేశాం. ఎప్పటి నుంచి స్కీము ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 43 కోట్ల ముద్ర లోన్స్ని శాంక్షన్ చేశాం. దాని విలువ అక్షరాల 22.5 లక్ష కోట్ల. అంత డబ్బుని మేమైతే ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. సో ఇది కూడా మంచిదేనండి. అదేవిధంగా ఫ్యూచర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బస్సులను కొనుగోలు చేయనుంది ప్రభుత్వం, విచ్ ఇస్ గుడ్, మంచిది, మనకే మంచిది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్, ఏకంగా 149 ఎయిర్పోర్ట్స్ని కొత్తగా కట్టనుంది ప్రభుత్వం. చిన్న చిన్న సిటీస్లో టౌన్స్లో 149 ఎయిర్పోర్ట్స్ని కొత్తగా కట్టనుంది ప్రభుత్వం. అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఆల్రెడీ 1000 ఎరోప్లైన్స్కి ఆర్డర్ ఇచ్చింది. సో ఫ్యూచర్లో కొత్త ఎరోప్లైన్స్ రానున్నాయి. నెక్స్ట్ వన్, మెడికల్ కాలేజెస్.
ఫ్యూచర్లో చాలా మెడికల్ కాలేజెస్ రానున్నాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అర్థమైందండి, ఫ్యూచర్లో చాలా రానున్నాయి. అదేవిధంగా 7 IITs, 6 IIITs, 5 AIIMS, AIIMS, అదేవిధంగా 7 IIMS అండ్ 3 యూనివర్సిటీస్, ఇవి కూడా రానున్నాయి. ఫ్యూచర్లో ఇవన్నీ వస్తాయి, మేబీ మన స్టేట్స్కి రావచ్చు రాకపోవచ్చు. అదేవిధంగా ఇంకొక స్కీమ్ ఉంది, మీలో చాలామందికి తెలిసిందే, రూఫ్ టాప్ సోలార్ సబ్సిడీ ప్రోగ్రామ్. ఈ స్కీమ్లో భాగంగా సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. దేనికి? రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్. మన ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని పెట్టుకోవచ్చు. సో ఇలా ఫ్యూచర్లో ఏకంగా కోటి హౌసెస్కి సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. సో మనం కనుక దీన్ని పెట్టుకుంటే 300 యూనిట్స్ వరకు ఫ్రీ. సో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ వీడియో చేసా, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటా, చూడండి. సో ఫ్యూచర్లో ఈ స్కీమ్ కూడా వర్తిస్తుంది, కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 3 రైల్వే కారిడార్లను అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. అండ్ దాంతోపాటు 2023లో 12 కోట్ల మంది రైతులకు రుణాన్ని అందించిందంట ప్రభుత్వం. అండ్ దాంతోపాటు 4 కోట్ల మంది రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసిందంట. అండ్ 11.8 కోట్ల మందికి ఆర్థిక సహాయం, అది కూడా రైతులకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఆర్థిక సహాయాన్ని అందించిందంట. ఇది నేను చెప్తుంది కాదు, ప్రభుత్వం చెప్పిందే నేను చెప్తున్నా, ఇవి జస్ట్ హైలైట్స్ మాత్రమే. అండ్ 2024-25 బడ్జెట్ అంచనా చూసుకున్నట్లయితే 47 లక్షల కోట్లు అంత అంచనా. అదేవిధంగా 2024-25లో రుణాలు మినహాయించబడిన రాబడి చూసుకున్నట్లయితే 30 లక్షల కోట్లు మన దేశంలో ఇంతనమాట. అదేవిధంగా 2024-25లో రెవెన్యూ రాబడి చూసుకున్నట్లయితే 26 లక్షల కోట్లు అండ్ ప్రణాళిక వ్యయం చూసుకున్నట్లయితే 11 లక్షల కోట్లు. అర్థమైందండి, ఇవి జస్ట్ హైలైట్స్ మాత్రమే. సో మినిస్టర్ చెప్పిందే నేను చెప్పా. ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలా. అండ్ ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.